పంటలు ఎండిపోతలేవు అని చెప్పి పత్రికా సమావేశంలో అర్ధాంతరంగానే ప్రభాకర్ రావు గారు వెళ్ళారు. ప్రభాకర్ రావు గారు జనవరి 30, 2023 నాడు స్పష్టంగా పత్రికా సమావేశంలో ఏం మాట్లాడిందంటే 24 గంటల విద్యుత్తు సింగిల్ ఫేజే. ఇందులో వివరాలు నేను చదివి వినిపిస్తా. 3-ఫేజ్ సరఫరాపై రాష్ట్రంలో నియంత్రణ, వ్యవసాయానికి కరెంటు కొనలేక కాదు, నీళ్లు విద్యుత్తు వృధా కావద్దనే ఆపేశాం, పైగా కరెంటు కొంటే ఎక్కువ ధర దాని వినియోగదారులపైనే వేయాలి, అందుకే అవసరమున్న చోటే 3-ఫేజ్ కరెంటు, రైతులు ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఇది హెడ్లైన్స్లో పత్రికలలో వచ్చిన వార్త, సిఎండి ప్రభాకర్ రావు గారు. ఈ వార్త ఇంకా డీటెయిల్గా లోపల వార్త నేను చదివినిపిస్తా. రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు 24 గంటలు సింగిల్ ఫేజ్ కరెంటే ఇస్తున్నాము, 3-ఫేజ్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నాము, నీళ్లు కరెంటు వృధా కావద్దని నిర్ణయం తీసుకున్నాము అన్ని ట్రాన్స్కో అని ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వెల్లడించారు. అవసరం మేరకే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు ఇవ్వలేక కాదు, కరెంటు ఇవ్వాలంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి, నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆ ఖర్చును రైతులపై వెయ్యాలి, అందుకే అవసరం ఉన్న చోటే 3-ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. సోమవారం విద్యుత్ సౌదతో అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం డైరీ ఆవిష్కరణలో ప్రభాకర్ రావు గారు మాట్లాడారు. స్పష్టంగా సంబంధిత శాఖ ట్రాన్స్కోకు జెన్కోకు రెండిటికి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థకు సిఎండి ఆయనే, విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్కోకు సిఎండి ఆయనే. తెలంగాణ వచ్చినప్పటి నుంచే విద్యుత్ శాఖ విద్యుత్ సౌద వీరి ఆధీనంలోనే ఉంది. ఇక్కడ నిత్యం 24 గంటలు ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న దేవులపల్లి ప్రభాకర్ రావు గారు స్పష్టంగా సిఎండిగా అధికారిక హోదాలో వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నాము, ఇవ్వడం లేదు, నీళ్లు ఇవన్నీ నీళ్లు విద్యుత్తు రెండు వృధా అయితే మళ్ళీ కొనుగోలు చేస్తే ఆ భారం మళ్ళీ రైతుల మీద వేయాల్సి వస్తుంది, కాబట్టి 24 గంటల విద్యుత్ ఇస్తలేము, సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని. సింగిల్ ఫేజ్ కరెంట్ ఎందుకు ఇస్తారంటే ఇండ్లల్లో ఫ్యాన్లు ఇవన్నీ ట్యూబ్ లైట్లు వెలగడానికి సింగిల్ ఫేజ్ వాడతాం, వ్యవసాయానికి సింగిల్ ఫేజ్ మోటార్లు ఉండవు, వ్యవసాయానికి 3-ఫేజ్ మోటార్లే ఉంటాయి. అంటే స్పష్టంగా సిఎండి గారు మేము సింగిల్ ఫేజ్ కరెంటే 24 గంటలు గృహ అవసరాలకు ఇస్తున్నాం, వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని 2023 జనవరి 30 నాడు అధికారికంగా సిఎండి గారు పత్రికా సమావేశం పెట్టి వారు చెప్పిండ్రు. ఈరోజు కూడా మీడియా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టిన ఆధారాలను వివరాల గురించి ప్రభాకర్ రావు గారిని అడిగితే 24 గంటల విషయంలో ఏమాత్రం సమాధానం చెప్పకుండా పంటలు ఎండిపోలేదు కదా, రైతులకు అవసరమైన మేరకే ఇస్తున్నామని చెప్పిండు తప్ప 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. నేను అమెరికాలో కానీ నేను తెలంగాణలో కానీ నేను హైదరాబాద్లో ప్రస్తావించింది అదే విషయం, 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు 20,000 మిలియన్ యూనిట్లు అంటే 2,000 కోట్ల యూనిట్లు అవసరము. ఇంత విద్యుత్తు కొనడానికి సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చూపిస్తుంది. 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు. ఆ లెక్కన 8,000 కోట్ల చిల్లరనే విద్యుత్తు కొనుగోలుకు అవుతుంది. ప్రతి సంవత్సరం 16,000 కోట్ల కొనుగోలు ఖర్చులు చూపించి దాదాపుగా 8,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని నేను అడిగిన 24 గంటలు